ముదిగొండ శివప్రసాద్ గారు కూడా ఒక నవల రాశారు శ్రీలేఖ అని. ఆ నవల్లో కూడా ఇలాంటి అంశాలు ఉన్నట్టు. అసలు ఎత్తుగడ చాలా బాగుంటుంది. ఎత్తుగడ ఏంటంటే ఒక ఒక ఎడారి ప్రాంతం లాంటి ప్రాంతం మన ఈ ఆంధ్ర భూమిలో ఆనాడు ఏరే ప్రాంతంలో ముప్పాది భారతదేశంలో ఒక చోట ఒక ఎడారి ప్రాంతం ఉంది. ఆ ఎడారి ప్రాంతంలో ఒక ఓలి వైగురు బోయిలు ఒక అమ్మాయి బౌద్ధ భిక్షు లాంటి అమ్మాయి దానిలో కూర్చొని ఉంటుంది. అందమైన ఆడవాళ్ళు ఇంకా దమ్ము ఉంటారు ఆవిడకి అలా ఒక్కరే పోతూ ఉంటారు. పోతే ఈ దండయాత్ర వాళ్ళు వేరే వాళ్ళు చెప్పారు కదా ఇందాక ఈ ముగ్గురు చేత ఈ రాజులు కాకుండా మిగిలిన జాతి ఎవరైతే వచ్చారో దండయాత్రలకి వాళ్ళు వచ్చి ఈ వీళ్ళని వీళ్ళని కొట్టి ఆడపిల్లలు లేకపోవడానికి దాంట్లో బంగారం లేకపోవడానికి బంగారం ఉంటుంది. మూడు రకాల పెట్టకాలు ఉంటాయి బౌద్ధ భిక్షువుల దగ్గర. దానిలో బంగారం ఉంటాయి అన్నీ కూడా. మూడు రకాల పుస్తకాలు కూడా ఉంటాయి. మూడు పుస్తకాలు ఉంటాయి, సుత్త పెట్టకమా ఏదో ఉంది, అవి ఉంటాయి. ప్లస్ బంగారం ముద్దలు ఉంటాయి అక్కడ. అది చూసి అవి పట్టుకుంటే వాళ్ళ యజమాని ఎవడు యజమాని కాదు, వాడు హెడ్ దొంగల హెడ్ వాడు అది అడగలరా ఈ పిల్లలు లాగడు బయటికి అని పిల్లలు బయటకు లాగుతాడు. లాగితే అప్పుడు దూరం నుంచి ఈజాడిచ్చుడు అని అబ్బాయి చూస్తాడు. చూసి ఒక్కడే వచ్చి మొత్తం క్షణంలో వాళ్ళని చదేస్తాడు, అన్ను కొట్టేస్తాడు. కొట్టి ఏమయ్యా ఆడపిల్లని తీసుకుని ఇలా ఒంటరికి వెళ్తే ఎట్లా ఆగండి అని వీళ్ళు సైనికులు మించి వదిలిపెట్టండి అక్కడ వాళ్ళని. ఆ అమ్మాయి తిరిగి కూడా చూడు, అంత అందంగా వేతను కూడా ఆయన అసలు మొహం కూడా చూడు, చూడు వెళ్ళిపోతాడు. కానీ ఆ అమ్మాయి చూస్తుంది, ఆ అమ్మాయి లోపల చూస్తుంది. చూసి ఆ అమ్మాయి సన్యాసాన్ని కూడా మర్చిపోయి లేదు తెరిచేస్తుంది. ఇటువంటి వాడు ఒక్క పరిచయం ఉంటే చాలు కదా, ఇవన్నీ దీక్షలు అన్నీ మర్చిపోతుంది అమ్మాయి. ఆ పరిస్థితి వస్తుంది తర్వాత అట్లా అట్లా స్టార్ట్ అవుతుంది కదా. తర్వాత వాళ్ళిద్దరి మధ్య ప్రణయం ఎలా ఉంది, యుద్ధం పోవద్దండి అమ్మాయి. ఓకే మీరు దయచేసి ఏదో యుద్ధానికి పోవద్దండి, మీరు నాకు కావాలి ప్లీజ్, నా మీద ప్రేమ ఉంటే మా ఏమి ఉంటుంది, మీ మీద ప్రేమ కంటే దేశం మీద ప్రేమ ఎక్కువ నాకు అంటాడు ఆయన. నా దేశం నాకు ముఖ్యం నీకంటే కూడా, దేశం నాశనం అయిపోతుంటే భార్య ఏంది బిడ్డలేంది ఎవరు అక్కలేదు నాకు అని ఆయన వెళ్తాడనమాట. వెళ్ళి విజయం సాధించి వచ్చిన తర్వాత మళ్ళీ ఆమె పెళ్లి చేసుకుంటాడు. అది ఒక భార్య ఉంటుంది ఆల్రెడీ, మంచి సబ్జెక్ట్ ఏది, ఒక భార్య ఉంటుంది ఆల్రెడీ, మరి ఉన్నా కూడా చేసుకుంటాడు. అది ఆ భార్య తర్వాత కాలంలో చనిపోతుంది, ఈ మొదటి భార్య తర్వాత కాలంలో చనిపోతుంది అనమాట. అప్పటి వాడిద్దరే పెట్టలు పెడతారు, దాని మీద పెద్ద కథ ఉంది ఇంకోటి. వాడిద్దరు మంచి సబ్జెక్ట్ కదా, మరి బాలయ్య బాబుకి చెప్పొచ్చు కదా మీరు అంటే చెప్పాను కదా కారణం. ఆయనకి నేరు ఆయన అనేక సార్లు ఇలాగా మిత్రులకి ఊహించిన కాలంలో ఫోన్లు కూడా చేసినవి ఉన్నాయి నాకు తెలుసు. ఊహించిన కాలంలో ఆ మెడ్రాస్ దుకాణ రవి గారిని, బాలయ్య గారి ఫ్రెండ్ మిఠాయి దుకాణం రవి రవి గారని చెన్నైలోనా, ఆయన కూడా సడన్గా ఫోన్ చేశారంట బాలయ్య ఒకసారి. బిత్తరపోయాడు ఆయన, అమ్మో నాకు ఫోన్ చేయటం ఆయన మీద ఆయన అట్లాంటి షాక్లు ఎన్నో కొడతారు బాలయ్య గారు, ఊహించరు ఎవరు కూడా. అది అట్లా ఉంటాయి ఆయనతోటి ఢిల్లీ చెప్పాను కదా. మా ఊరు వచ్చినప్పుడు మా ఇంటికి ఎట్లా వచ్చారో, దారిలో ఎలా కలిసారు. అలాగే నేను చూస్తూ ఉన్నా ఈవెన్ పెద్దాయన బుక్ గురించి కూడా అడుగుతా ఉంటున్నా బాలయ్య గారిని. పెద్దాయన నేను రాశా కదా 40 రోజులు వచ్చింది అక్షర మ్యాగజైన్ విజయవాడ, ఆ మ్యాగజైన్లో వచ్చింది వరుసగా పెద్ద ఫుల్ పేజీ. ఇంత ఫుల్ పేజీలో ఒక కాలమా నేను ఎన్టీఆర్ గారితో నా అనుభవాలను నేను రాశాను. వాళ్ళేమో నటరత్నంతో వివి రాజు అని వాళ్ళు రాశారు హెడ్డింగ్, అది ఉంది నాయగర, అది ప్రింట్ చేయించాను. ఇంతవరకు నేను ఎవరికి నటిపెట్టా అంటే ఎవరికో అనర్హులకి ఇవ్వకూడదని, మన వాళ్ళకే ఇవ్వాలి ఎవరికైనా అటుపెట్టాను. అది కూడా ప్రింట్ చేద్దాం త్వరలో చేస్తాం చేసి బాలయ్య బాబు చేతుల మీద. ఇలా ఉంది, నేను బాలయ్య గారి కోసమని నా లైఫ్లో నేను డైరెక్టర్ చేయాలని రెండే రెండు కథలు పెట్టుకున్నా. ఒకటి ఇన్స్పెక్టర్ రంజిత్ అని పేరు పెట్టి అప్పుడు ఏ పేరు ఉందని తర్వాత కాలంలో నాకు అనవసరం. డ్యూయల్ రోల్ ఫస్ట్ చేయాలనుకుంది, సెకండ్ ఏమో ఇది శ్రీలేఖ అనుకున్నా. ఇప్పుడు ఎవరైనా గొప్ప వాళ్ళు బోర్డు ముందు వచ్చారు డైరెక్ట్, ఇప్పుడు ఒకప్పుడు కాదు కదా. మీరు చేయకపోయినా మీరు కథ ఇస్తారో ఇస్తా, ఎవరేం చేసుకున్నా కూడా ఆ కథ అయితే దాదాపు అలా కాకపోయినా కూడా దానికి సంబంధం లేకుండా నేను రాసేది. నాయర్ ఉంది నవల్గా వచ్చింది అది, అది ఉంది నాయర. ఆ చదివితే కూడా అది హార్ట్ టచింగ్ ఎన్నో ఉంటుంది అంటూ పాయింట్స్ బ్యూటిఫుల్గా ఉంటుంది. నేను రాశాది చోళరాజుల చరిత్ర అంతా కలిపి రాశా, ఈ చోళరాజుల చరిత్ర అని దానిలో ఇది ఇది మిక్స్ చేసి రాశా కొంత అలా లేకుండా ఆ హీరోయిన్ ఏం తగ్గకుండా ఉత్తరాది డ్యాన్సర్ ఒక ఆవిడ రావడం, ఆ డ్యాన్సర్తో ఈయన మళ్ళీ చూడడం, ఆ అమ్మాయిని మెచ్చుకోవడం, ఆ అమ్మాయి ఎక్కువ ఉండడం. అడిగితే ఆ అమ్మాయి మిమ్మల్ని ఎప్పుడు చూశాను ప్రభు అంటూ, ఎలా చూశారు మీరు అంటే ఆ రోజు నన్ను సేవించి నన్ను కాపాడు కూడా మీరు చెప్పుకుని వెళ్ళిపోయారు కదా, ఆల్రెడీ మేము మనసుపడ్డాను అని చెప్పడం. అవన్నీ నేను రాసుకున్నాను ఆల్రెడీ, నేను రాశాను అంటే ఇది కాదు ఇలా ఉండదు, అది ఇది కాదు ఇది అది ఫ్రీగా ఉంటుంది, ఫ్రీగా ఉంటుంది, ప్రత్యేకమైన కథలు రాయింది అది బుక్ ప్రింటెడ్ బుక్ ఉంది అది.